माया अने ఒక కొంగ ఉండేది. అది పానీపూరి బండి ముందు నిలబడి పానీపూరి వేడివేడి పానీపూరి పెరుగు పూరి మసాలా అంటూ ఆరుస్తూ ఉంటుంది. అక్కడికి చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. తమ వ్యాపారం చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది. అయితే అక్కడికి ఒక రోజు బ్రూస్లీ అనే ఒక గద్ద కొంతమంది పక్షి పిల్లల్ని తీసుకొని వస్తుంది. ఆ పిల్లలు చాలా ఆకలిగా ఉంది, పానీపూరి ఇవ్వండి అని అడుగుతారు. మాయా కొంగ సరే అని చెప్పి ఆ పిల్లలకి పానీపూరి అందిస్తుంది. ఆ మూడు పక్షి పిల్లలు కూడా పానీపూరి తింటాయి. డబ్బులిచ్చి వెళ్ళండి, 100 రూపాయలు అని అంటుంది. ఆ మాట వినగానే బ్రూస్లీ గద్ద చాలా కంగారు పడుతూ, అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, కావాలంటే నేను అంట్లు కడుగుతాను అని చాలా బాధగా అంటుంది. అప్పుడు మాయాకి తన పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది. మరేం పర్వాలేదు, నీ పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమైంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని అంటుంది. ఆ మాట వినగానే వాళ్ళు చాలా సంతోషపడతారు. మీలాంటి మంచి మనసుని వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ మంచి చేస్తాడు, చాలా చాలా కృతజ్ఞతలు మీకు అని చెప్తుంది. అలా మాట్లాడుతూ ఉండగానే ఇంతలో అక్కడికి మైనా అనే ఒక కాకి వస్తుంది. తను చాలా కోపంగా, ఫ్రీగా ఇవ్వడానికి అదెవరు, తీసుకుపోవడానికి నువ్వెవరు, నేను దీనికి యజమానురాలిని, నీకేమన్నా ఊరికే వస్తున్నాయనుకుంటున్నావా దాన ధర్మాలు చేయడానికి? తనని చూసిన మాయా చాలా కంగారు పడుతుంది. మైనా చాలా కోపంగా, ఏంటి ఇలా వచ్చిపోయే వాళ్ళందరికీ దాన ధర్మాలు చేసి చివరికి నన్ను కూడా అలాగే బిచ్చగత్తెలా చేద్దామనుకుంటున్నావా? ఏంటి మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడిపోయావు? అది కాదమ్మా, పాపం చిన్నపిల్లలు ఆకలి అన్నారు కదా అని వాళ్ళకిచ్చాను అంతే, కాని మిమ్మల్ని నష్టపరచాలని మాత్రం కాదు. నోరు మూసుకో, ఇంకా చాలు కాని, ఇప్పుడు నేనిక్కడికి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే నేను నష్టపోయేదాన్నే కదా. రూపాయో లేక 2 రూపాయలు అయితే అనుకోవచ్చు, కానీ 1 రూపాయి 2 రూపాయలు అయిన లాభం నష్టం వాటిల్లోనే తెలుస్తుంది అని చాలా కోపంగా చెప్తుంది. అమ్మగారు, ఆ డబ్బులు నేనిస్తాను, నా సొంత డబ్బులు ఇస్తాను, లేదా మీరు నా జీతంలో ఆ డబ్బుని కోసేసివ్వండి. అలా అన్నావు చాలా బాగుంది, ఇక మీరు వెళ్ళండి అని అంటుంది. ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోయి వాళ్ళు ఒక చోట ఆగుతారు. పెద్దమ్మ, మమ్మల్ని ఎంత దూరం తీసుకెళ్తావో చెప్పు, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు పని దొరకదు. ఆ పానీపూరి బండిలాగా మనం ఏదో ఒక బండి పెట్టుకొని వచ్చిన 4 రూపాయలు వెనకేసుకుందాము, వాటితోనే కడుపు నింపుకుందాము అని అంటాయి. అప్పుడు బ్రూస్లీ, ఇప్పుడు మనం బండి పెట్టుకోవడమే డబ్బులు కావాలి కదా, మన దగ్గర 1 రూపాయి కూడా లేదు, ఏం చేయమంటారు చెప్పండి. అందుకు ఆ రంగు పక్షి పిల్లలు, మన దగ్గర ఉన్న బంగారు గొలుసులు అమ్ముకొని ఏదో ఒక వ్యాపారం చేసుకుందాం, అంతకన్నా మంచి ఉపాయం లేదు. అందుకు బ్రూస్లీ కూడా సరే అంటుంది. ఇక వాళ్ళ దగ్గర ఉన్న బంగారం డబ్బు తీసుకొస్తారు. దాంతో అక్కడ దగ్గరలో ఒక పానీపూరికి బాగా డబ్బు ఉంది అని పొగరెక్కువ. అందుకే తన పనివాడితో చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్లతో కొంచెం దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేది. వాళ్ళని చిన్నచూపు చూస్తూ ఉంటుంది. అయితే అలా ఉండగా ఒకరోజు తన దగ్గర పనిచేసే లిల్లీతో, ఓసే లిల్లీ, ఇల్లు మొత్తం చేపల కంపు కొడుతోంది, నువ్వేం చేస్తున్నావు, ఇల్లు శుభ్రం చేయకుండా, కొంచెమైనా బుద్ధుందా? కొంచెం కూడా బుద్ధి లేదు నీకు. నేను శుభ్రం చేశా అండి, కానీ మీ పిల్లలు మళ్లీ చేపలు తీసుకొచ్చి ఇల్లు మొత్తం కంపు కంపు చేసినట్టున్నారు, అందులో నా తప్పేమీ లేదు. మాయా కొంగ కోపంగా, ఏంటే నోరు బాగా లేస్తోంది, ఏంటి సంగతి? నీకు ఏ గతి లేదని నిన్ను ఇక్కడ పెట్టుకున్నాను, ఆ సంగతి మర్చిపోయావేమో, గుర్తు తెచ్చుకో. అమ్మా, ప్రతిరోజు మీరు నన్ను అవమానపరచడం నాకు అస్సలు నచ్చలేదు, నేను పని మానేస్తాను అని బాధగా ఏడుస్తుంది. అందుకు తను, ఏంటి నన్ను బెదిరిస్తున్నావా, నువ్వు కాకపోతే ఇలాంటి వాళ్ళని బొచ్చడు మందిని తీసుకొచ్చి పెడతాను, నా గురించి నువ్వు ఎక్కువ మాట్లాడకు. అందుకు తను, సరే అమ్మా మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్లిన కొన్ని రోజులకే మాయా కొంగ సిరి అనే పిచ్చుకును పనిలో పెట్టుకుంటుంది. కాని మాయా చేసే పనులు తనకి అస్సలు నచ్చవు. తను కూడా, నేను బయలుదేరుతాను, నేను ఒక్క క్షణం కూడా ఉండను అంటూ గొడవ పెట్టుకుని వెళ్ళిపోతుంది. అలా వచ్చిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరూ కూడా పనిలోకి రాకపోవడంతో తన పని తాను చేసుకుంటూ ఉంటుంది మాయా. పిల్లల్ని చూసుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. తనలో, అయ్యో 10 మంది చేత పని చేయించుకునే నేను నా పని నేను చేయలేకపోతున్నాను, నేను అనవసరంగా వాళ్లతో గొడవ పెట్టుకుంటున్నానో అనిపించింది అని బాధపడుతుంది. అలా ఉండగా ఒకరోజు ఒక బిచ్చగత్తె అయిన మైనా కాకి అక్కడికి వస్తుంది. తను ఇంటి ముందు నిలబడి, అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా, అమ్మా కొంచెం ఒక ముద్దుంటే పెట్టండి అమ్మా, అమ్మా తల్లి ఒక ముద్ద పెట్టమ్మా, అమ్మా దయచేసి తినడానికి ఏమన్నా ఉంటే ఇవ్వమ్మా
అని బాగా ఆకలి మీద ఉండడంతో పిలుస్తూ ఉంటుంది. లోపల ఉన్న మాయా బయటకు వచ్చి, నీకు ముందు వెనక ఎవరు లేరా? లేరు కాబట్టి అమ్మా నేను అడుక్కుంటున్నాను. సరే, నీకు మా ఇంట్లో ఏదైనా పని ఇస్తే చేసుకుంటావా? మూడు పూట్ల భోజనం పెడతాను, నువ్వు ఉండడానికి ఒక గది ఇస్తాను, ఇంటి పని వంట పని చేస్తే చాలు, డబ్బులు ఏమన్నా కావాలన్నా కూడా ఇస్తాను. అందుకు మైనా, సరే అమ్మగారు పని చేసుకుంటాను, నాకు పనిప్పించండి, ఏమైనా తినడానికి ఉంటే ఇవ్వండి అమ్మా. అందుకు మాయా సరే అని చెప్పి తనకి తినడానికి ఇస్తుంది. తను శుభ్రంగా తిన్న తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. ఇక చెప్పిన పని మొత్తం చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు మాయా, నేను నా పిల్లలు కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్తున్నాం, నా భర్త ఉంటాడు, అతనికి సమయానికి భోజనం అందించు, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. సరే అమ్మా అలాగే అని అంటుంది. మాయా తన పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిందో లేదో మైనా, అబ్బా ఇల్లు మొత్తం ఎంత పెద్దదో, ఈ పడుకునే పరుపు ఎంత మెత్తగా ఉంది అంటూ పరుపు మీద ఎక్కి గెంతుతూ పడుకుని అటు ఇటు దొల్లుతూ ఉంటుంది. అబ్బా ఎంత మెత్తగా ఉంది, రోజు అమ్మగారు అయ్యగారు పిల్లలు ఈ పరుపు మీదే పడుకుని ఎంత హాయిగా అనుభవిస్తున్నారు. కుర్చీలు బల్లాలు భలే ఉన్నాయి, ఇల్లు మొత్తం నా సొంతమైతే ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మాయా భర్త అక్కడికి వస్తాడు. మాయా ఎక్కడా, ఆకలిగా ఉంది, కొంచెం భోజనం తీసుకునిరా. ఆ మాట వినగానే మైనా అక్కడికి వచ్చి, అమ్మగారు వారం రోజులు పుట్టింటికి వెళ్తానని చెప్పారు కదా, మర్చిపోయారా? అవును నేను మర్చిపోయాను, నాకు ఆకలిగా ఉంది, ఏమైనా తీసుకునిరా అని అడుగుతాడు. తనకి కావలసినవి తీసుకుని వస్తుంది. అతను భోజనం చేస్తాడు. మైనా అతని బాగోగులు చూసుకుంటూ అతనితో చాలా చనువుగా మాట్లాడుతూ అలా వారం రోజులు వాళ్ళిద్దరూ ప్రేమలో పడిపోతారు. ఏమండి నేను మిమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటాను కదా. అండి మీరేం మాట్లాడకుండా అలా ఉంటారు ఏంటి అంటూ ఏడుస్తూ ఉంటుంది. తను చెప్పింది నిజమే, ఇక దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు నాకు సంబంధం లేదు అని అంటాడు. మాయా ఏడుస్తూ, ఏమండి మీకు ఇది న్యాయమా, నా పిల్లల్ని అన్యాయం చేయొద్దు అంటూ ఏడుస్తుంది. అయినప్పటికీ తన భర్త ఏం మాట్లాడడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ బయటకు నెట్టేస్తుంది. తను ఏడుస్తూ ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి, అక్కడ ఏడుస్తూ ఉంటుంది. తనని ఇంటి చుట్టుపక్కల కూడా ఉండనివ్వకుండా చేస్తుంది మైనా. అమ్మా ఆకలి ఆకలి అంటూ అల్లాడిపోతూ ఉంటారు. మాయాకి ఏం చేయాలో అర్థం కాదు. తప్పని పరిస్థితిలో అడుక్కోవడం మొదలు పెడుతుంది. అప్పుడు తను పనిచేసిన లిల్లీ వాళ్ల ఇంటికి వెళ్తుంది. లిల్లీ తనని చూసి, అమ్మా ఏంటమ్మా మీరు ఇలాగ అడుక్కుంటున్నారు అందుకు తను ఏడుస్తూ జరిగిన విషయం చెప్పి, లిల్లీ ఆ రోజు నిన్ను ఎంతగానో బాధ పెట్టాను, నా దగ్గర పనికి వచ్చిన వాళ్ళందరినీ చిన్న చూపు చూశాను, ఈ రోజు నాకు భగవంతుడు తగిన శిక్ష వేశాడు అంటూ తన తప్పును తెలుసుకుని క్షమాపణ కోరుకుని చాలా బాధపడుతుంది. లిల్లీ తనకు ధైర్యం చెప్తూ, మీరు ఏం బాధపడకండి, దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను, దాని అంతు తేలిస్తాను. తన స్నేహితురాలైన సోని సిరీలకు జరిగిన విషయం చెప్పి అందరిని తీసుకుని మాయనా ఇంటికి వెళ్తుంది. అక్కడ, ఓసాయ్ నీకు సిగ్గులేదా, ఒక ఆడదాని వయ్యుండి ఇలాంటి పని చేస్తావా, ఆ బిడ్డల్ని తనని బయటకు పంపిస్తావా అందుకు మైనా, నా ఇష్టం, అడగడానికి మీరెవరు అని అంటుంది. ఇంతలో మాయాభర్త కూడా అక్కడికి వస్తాడు. వాళ్ళందరూ అతనితో, ఏమయ్యా పెద్ద మనిషి, కట్టుకున్న భార్య పిల్లల్ని వదిలిపెట్టి దీంతో తిరగడానికి సిగ్గులేదు, నిన్నే నమ్ముకుని వచ్చిన భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకున్నావు అని బుద్ధి వచ్చేలాగా మాట్లాడతారు. ఇక చాలా పెద్ద గొడవ అవుతుంది. అందరూ కలిసి ఆ మైనా కాకిని తరిమేస్తారు. ఇక మాయా అక్కడికి వస్తుంది. బుద్ధి తెచ్చుకుని భర్త చక్కగా కాపురం చేస్తూ ఉంటాడు. తన అహంకారం అణిగి మాయాకి బుద్ధి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి క్షమాపణ చెప్పి వాళ్ళని పనిలో పెట్టుకుంటుంది. అందరితో మంచిగా మాట్లాడుతుంది.